ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది ఉమెన్ చాందీ రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పార్టీ బలోపేతంపై కీలకంగా చర్చించనున్నారు 44000 బూత్ కమిటీలపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు राहुल गांधी प्रधानी अयिते एपीकी होदा पैने तोली संतकं अने अंशानि प्रजल्लोकी तीसुकेल्ले अंशं पैना चर्चिंचनुन्नारु इक रीएंट्री तर्वात माजी सीएम तोलिसारी किरण कुमार रेड्डी ई भेटीलो पाल्गोंटुन्नारु ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి కాసేపట్లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుందని తెలుస్తోంది వివరాలు ఏంటి థాంక్యూ సంతోష్ ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో మరలా తిరిగి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జాయిన్ అవడం జరిగింది అట్లాగే ఉమెన్ చాందీని కూడా అంటే మా కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన కూడా నియమించడం జరిగింది అయితే ఉమెన్ చాందీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అవుతున్నారు వాళ్ళందరూ కూడా మరలా తిరిగి కాంగ్రెస్ గూడికి చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆహ్వానించడం జరిగింది ఆ మేరకే కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సంగతి కూడా మనకు తెలుసు అయితే ఈ రోజు ప్రత్యేకంగా అంటే గత కొన్ని రోజుల వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉమెన్ చాందీ అధ్యక్షతన సమావేశాలు అనేవి నడుస్తున్నాయి అయితే ఆ సమావేశాలన్నీ ముగించుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనేది ఈ రోజు ఉమెన్ చాందీ అధ్యక్షతన జరగబోతుంది దీనికి సంబంధించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడకి రాబోతున్నారు దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పుడు ఉమెన్ చాందీ గాని కిరణ్ కుమార్ రెడ్డి గాని వాళ్ళంతా కూడా స్టేట్ గెస్ట్ హౌస్ చేరుకున్నారు అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులంతా కూడా స్వాగతం పలికి పార్టీ ఆఫీస్ కి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకురాబోతున్నారు మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం కనుక దీనికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత అనేది సందర్శించిన అవకాశం కనిపిస్తుంది సందేశం అలాగే చంద్రశేఖర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్టీ కార్యక్రమానికి హాజరు కానున్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది మరి నేతల స్పందన ఏ విధంగా ఉంది అలాగే 500 కార్లు బైక్ ర్యాలీతో విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారని తెలుస్తోంది వాటి వివరాలు ఏంటి అయితే కాంగ్రెస్ పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి సంబంధించినంత వరకు నేతలంతా కూడా కొంతమంది హ్యాపీగా ఉన్నారు అట్లాగే మరలా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వాళ్ళంతా కూడా సన్నాహాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళకి అంటే కిరణ్ కుమార్ రెడ్డి రావటం కానీ లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి సమావేశాలు కానీ వీటన్నిటి కూడా ఒక బలమైనటువంటి అంటే కార్యకర్తలకు మంచి సందేశం ఇవ్వాలి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి మరలా మునుపటి వైభవం వస్తుంది అనేటువంటి విధంగా ఏర్పాటు చేయాలి కాబట్టి ఇలాంటి సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్వాగతం అనేది కాంగ్రెస్ పార్టీలో పలకాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విధంగా ర్యాలీ చేపట్టి అతన్ని ఇక్కడికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్టేట్ అవుతుందో అక్కడ తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేసేటువంటి ఉద్దేశం ఉంది దానికి సంబంధించి 9:30 కి ఒక ర్యాలీ అనేది ప్రారంభం కాబోతుంది సంతోషం ఓకే చంద్రశేఖర్ థ్యాంక్ యూ